Hey guys, welcome back to another video. This video is Myer Academia Season 2, 16 to 19 episodes. And guys, you can know Myer Academia 8 videos. So, you can see the first time video. And also, this video is the description. Deep in Tennessee with my brothers from the three, we quick to click and break the peace, no respect for what they. So guys, మీకు గుర్తుంటే 15 ఎపిసోడ్ ఎండింగ్ లో నోమూ సో సిటీ మీద అటాక్ చేసి అండ్ దాంతో గ్రాండ్ టెర్రీనో ఒక నోమూతో ఫైట్ చేయడానికి వెళ్తాడు అండ్ 16 ఎపిసోడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గైస్ అండ్ డెకు టోరినోకి హెల్ప్ చేయడానికి వెళ్తాడు అండ్ వేసే టోరినో నోమూతో ఫైట్ చేస్తూ ఉంటాడు బట్ టోరినో నోమును ఆపడకపోతాడు బట్ అప్పుడే అక్కడికి ఎండవర్ వస్తాడు అండ్ నోమును కాల్ చేస్తాడు అండ్ వేసే ప్రో హీరోస్ అందరు కలిపి మిగతా నోమూస్తో ఫైట్ చేస్తూ ఉంటారు అండ్ అప్పుడు అక్కడికి మాన్యువల్ అనే హీరో వస్తాడు అండ్ ఈడా గురించి వెతుకుతూ ఉంటాడు అండ్ దాంతో డెక్కు డౌట్ వస్తుంది మేబీ ఈడా స్టెయిన్ వెతకడానికి వెళ్ళాడేమో అని అండ్ దాంతో డెక్కు ఈడాని వెతకడం స్టార్ట్ చేస్తాడు అండ్ వేరే స్టెయిన్ అని ఈడ ఫైట్ చేసుకుంటారు బట్ స్టెయిన్ చేతిలో ఈడా ఓడిపోతాడు అండ్ స్టెయిన్ ఈడాని చంపేయబోతాడు బట్ అప్పుడు అక్కడికి డెకు వస్తాడు అండ్ ఈడాని సేవ్ చేస్తాడు సో ఈవెంతో డెకు అక్కడికి వచ్చేసిన డెకు అంత స్ట్రాంగ్ కాదు టు డిఫీట్ స్టెయిన్ అండ్ డెకు ఈడాని తీసుకుని పారుకొని వెళ్ళాడు ఎందుకంటే ఈడా బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ స్టెయిన్ అటాక్ అండ్ ఆల్సో అక్కడ ఆల్రెడీ ఇంకొక హీరో పడిపోయి ఉంటాడు అండ్ దాంతో డెక్కు ఆ హీరోని వదిలేసి ఓన్లీ ఈడాని మాత్రమే తీసుకువెళ్ళలేడు సో వేరే ఆప్షన్ లేకపోవడంతో డెక్కు స్టెయిన్తో ఫైట్ చేద్దాం అనుకుంటాడు అండ్ డెక్కు తన ఉన్న ఈ లొకేషన్ని ఎవరికో పంపిస్తాడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని అండ్ తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది అండ్ డెక్కు స్టెయిన్కి కొన్ని షార్ట్స్ అయితే కొడతాడు బట్ స్టెయిన్ డెక్కుని లైట్గా కట్ చేశాడు అండ్ డెక్కు బ్లడ్ని నాకుతాడు అండ్ దాంతో డెక్కు కూడా ప్యారలైజ్ అయిపోతాడు బట్ స్టెయిన్ డెక్కును చంపడు తను ఫస్ట్ ఈరాని చంపడానికి వెళ్తాడు బట్ అప్పుడు అక్కడికి టోడోరాకి వస్తాడు అది కూడా డెక్కు పంపించిన లొకేషన్ వల్ల అండ్ టోడోరాకి ప్రో హీరోస్ కూడా చెప్పి ఉంచాడు ఈ లొకేషన్కి రమ్మని అండ్ తర్వాత టోడోరాకి అండ్ స్టెయిన్కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్పుడే డెక్కు బాడీ కూడా నార్మల్ అయిపోతుంది అండ్ దాంతో తను కూడా ఫైట్లో జాయిన్ అవుతాడు అండ్ అలా అలా ఫైట్ కంటిన్యూ అవుతుంది అండ్ 16 ఎపిసోడ్ అక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్ సో 17 ఎపిసోడ్లో మనం ఈరాని చూసాం అండ్ తను కూడా లెగసీ ఉంటాడు తన ఫ్రెండ్స్ తన కోసం ఫైట్ చేయడం చూసి అండ్ తను లెగసీ స్టెయిన్ మీద అటాక్ చేశారు సో అలా ఈడా డెక్కు అండ్ టోడోరాకి ముగ్గురు కలిపి ఒకసారి స్టెయిన్ మీద అటాక్ చేశారు అండ్ దాంతో స్టెయిన్ అన్కాన్షియస్ అయిపోతాడు అండ్ దాంతో డెక్కు ఈడా టోడోరాకి హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వేసే ప్రో హీరోస్ నోమూస్తో ఫైట్ చేస్తుంటారు బట్ వాళ్ళు నోమూస్ చేతిలో ఓడిపోతుంటారు బట్ అక్కడికి ఎండవర్ వచ్చి నోమూస్ అందరినీ డిఫీట్ చేస్తాడు అండ్ సిటీని సేవ్ చేస్తాడు అండ్ వేసే టోడోరాకి స్టెయిన్ని తాడుతో కట్టేస్తాడు అండ్ వీళ్ళందరూ పోలీసుల దగ్గరికి వెళ్తూ ఉంటారు బట్ అప్పుడు అక్కడికి టోరిన వస్తారు అండ్ డెక్కును తిడతారు తనకి చెప్పకుండా వచ్చినందుకు అండ్ అప్పుడు అక్కడికి వేరే ప్రో హీరోస్ కూడా వచ్చేస్తారు బికాజ్ ఎండవర్ వీళ్ళందరినీ ఇక్కడికి పంపిస్తాడు అండ్ ఎండవర్కి అలా చేయమని చెప్పింది టోడోరాకి సో చిన్నపిల్లలు స్టెయిన్ లాంటి పెద్ద క్రిమినల్ని పట్టుకోవడంతో హీరోస్ అందరూ షాక్ అయిపోతారు అండ్ తర్వాత ఈడ డెక్కు అండ్ టోడోరాకి సారీ చెప్తాడు బికాజ్ తన వల్లనే ఇదంతా అయింది కాబట్టి అండ్ అప్పుడు అక్కడికి ఒక ఇంజూర్డ్ నోమో వస్తుంది అండ్ డెక్కును తీసుకుని ఎస్కేప్ అవుతుంటుంది బట్ అప్పుడే స్టెయిన్ డెక్కుని కాపాడేస్తాడు సో యాక్చువల్గా స్టెయిన్ హీరోస్ అందరినీ చంపుతూ ఉంటాడు సో డట్ ఫేక్ హీరోస్ ఉండొద్దని అండ్ ఒక మంచి సొసైటీ క్రియేట్ అవ్వాలని దాంట్లో ఓన్లీ మంచి హీరోస్ అంటే ఆల్మైట్ లాంటి హీరోస్ మాత్రమే ఉండాలని అనుకుంటాడు సో అప్పుడు అక్కడికి ఎండవర్ కూడా వచ్చేసారు బట్ స్టెయిన్ ఒక రూపం కోపం చూసి అందరూ భయపడిపోతారు ఈవెన్ ఎండవర్ కూడా అందువల్ల స్టెయిన్ మీద అటాక్ చేయలేకపోతారు బట్ అప్పుడు స్టెయిన్ అన్కాన్షియస్ అయిపోతాడు బికాస్ ఆఫ్ హిస్ ఇంజురీస్ అండ్ 17 ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోతుంది కాదు సో 18 ఎపిసోడ్లో మనం టోమురా కురుగురని చూసాం వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవడంతో టోమురాకి చాలా కోపం వస్తుంది అండ్ తర్వాత మార్నింగ్ అవుతుంది అండ్ మనం ఈడ డెకు అంటోడోరాకని చూసాం అండ్ వాళ్ళ ముగ్గురు హాస్పిటల్లో ఉంటారు అండ్ అప్పుడు అక్కడికి టోరినో మాన్యువల్ అండ్ పోలీస్ చీఫ్ వస్తారు ఎందుకంటే టు పనిష్ టోరినో మాన్యువల్ అండ్ ఎండవర్ బికాస్ డెకు టోడోరాకి అండ్ ఈడ వీళ్ళ ముగ్గురు ఏం ప్రో హీరోస్ కాదు వీళ్ళ దగ్గర లైసెన్స్ కూడా లేదు టు ఫైట్ అగెన్స్ట్ ఏ క్రిమినల్ అండ్ వీళ్ళ ముగ్గురు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళని సూపర్వైజ్ చేసే హీరోస్ని పనిష్ చేయాలి బట్ ఈ విషయం పబ్లిక్ కాలే కాబట్టి చీఫ్ ఈసారికి అందరిని వదిలేశాడు అండ్ ఎవరిని పనిష్ చేయట్లేదు అండ్ ఇంకా చీఫే వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ అని చెప్తాడు ఫర్ క్యాప్చరింగ్ హీరో కిల్లర్ స్టెయిన్ అండ్ తర్వాత హీరా టెస్ట్ లైన్స్ వస్తాయి అండ్ దాంట్లో హీరా లెఫ్ట్ హ్యాండ్ ఇంకా పంచేయని ఉంటుంది అండ్ ఒక సర్జరీ చేస్తే తన హ్యాండ్ మళ్ళీ నార్మల్ అవుతుందని ఉంటుంది బట్ హీరా తన ఒక మంచి హీరో అయ్యేంత వరకు తన హ్యాండ్ ఇలానే ఉంచుకుంటాను అంటాడు అండ్ వేరేసారి మనము స్టెయిన్ ఒక వీడియో చూస్తాం ఆ వీడియోలో స్టెయిన్ ఒక ఐడియాలజీ ఉంటుంది అంటే ఇప్పుడున్న హీరోస్ అందరూ ఫ్రాడ్ మనం మళ్ళీ మంచి హీరోస్ని క్రియేట్ చేయాలి లైక్ ఆల్మైట్ అని ఉంటుంది
దాంతో స్టే ఇన్ ది వీడియో అనేది పాపులర్ అయిపోతుంది. అండ్ పీపుల్ కూడా స్టే ఇన్ ఒక ఐడియాలజీని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇలానైతే చాలామంది స్టేన్స్ పుడతారు అండ్ కొత్త విలన్స్ కూడా పుడతారు. అండ్ వాళ్ళందరూ కూడా లీగ్ ఆఫ్ విలన్స్లో జాయిన్ అవుతారు. అండ్ 18 ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అప్ అవుతుంది. సో 19 ఎపిసోడ్లో మనం శూనసుందరిని చూస్తాం. వాళ్ళు వాళ్ళ ఇంటర్న్షిప్ నుంచి స్కిల్స్ నేర్చుకొని ఇంప్రూవ్ అవుతుంటారు. అండ్ వేసే మనం ఫ్రాపీని చూస్తాం. తను ఒక షిప్లో పనిచేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు ఫ్రాపీ వాళ్ళకి ఏమో మిషన్ వస్తుంది అండ్ దాంతో వాళ్ళు బయలుదేరుతారు. అండ్ తర్వాత వాళ్ళు కొంతమంది పీపుల్ని పట్టుకుంటారు. వాళ్ళు ఇల్లీగల్ డ్రగ్స్ని తీసుకెళ్తుంటారు. అండ్ షిప్ క్యాప్టెన్ సెల్కి వాళ్ళ షిప్ని చెక్ చేస్తూ ఉంటాడు. బట్ అప్పుడు క్రిమినల్స్ సెల్కి అండ్ తన పీపుల్ని ఒక రూమ్లో ట్రాప్ చేస్తారు. అండ్ వాళ్ళు వేరే షిప్లో ఎస్కేప్ అయిపోతుంటారు. బట్ బయట ఫ్రాపీ సీరియస్ అండ్ ఇంకొక గార్డ్ ఉంటారు. అండ్ వాళ్ళు ఎనిమిస్ని ట్రాక్ చేస్తారు. అండ్ వాళ్ళు విలన్తో ఫైట్ చేస్తారు. బట్ ఆ విలన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అండ్ దాంతో ఫ్రాపీ అండ్ సీరియస్ ఫైట్లో ఓడిపోతారు. అండ్ అప్పుడు అక్కడికి సెల్కి వస్తారు అండ్ విలన్ని డిఫీట్ చేస్తారు అండ్ అందరినీ క్యాప్చర్ చేస్తారు. అండ్ 19 ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుంది గాయస్. సో గాయస్, ఇది మైర్ అకాడమియా సీజన్ 2 16-19 ఎపిసోడ్ ఎక్స్పెన్షన్. అండ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం క్లియర్గా ఉంది. సో ఒకలా మీకు ఈ వీడియో నచ్చుంటే వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోకి కమెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్.